హలో వ్యూవర్స్, ఇది డాండిలియన్ సెంటర్ అండి. ఇవి కడ్డీలో ఉంటాయి ఇక్కడ. ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇవాళ బ్లాగ్ వచ్చి ఫ్లవర్స్ అండి. ఇక్కడ ఫెస్టివల్ కూడా చేసుకుంటారు, ఫ్లవర్స్ సీజన్ అంటారు ఇది. ప్రత్యేకంగా ఫెస్టివల్ చేసుకుంటారు ఎందుకంటే ఈ స్ప్రింగ్ సీజన్లో మాత్రమే ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయండి. మహా అయితే ఒక 3 నెలలు 4 నెలలు ఉంటుంది అనుకుంటా ఈ సీజన్. తర్వాత మళ్ళీ చలికాలం మొదలవుతుంది. చలికాలం మొదలైందంటే ఇంకా ఫ్లవర్స్ కూడా ఉండవండి, ఒక్కొక్కటిగా చచ్చిపోతాయి. చచ్చిపోవడం అంటే మొత్తం అసలు ఇంకా ఫ్రూట్స్తో కాదండి, డల్గా అయిపోతాయి. ఆకులు పువ్వులు ఏమీ ఉండవు. మూడు చెట్టు అంటారు కదండి, అట్లాగా అట్లా ఉంటుంది. దీన్ని డెఫడిల్స్ అంటారండి. మేము చదువుకునేటప్పుడు దీని మీద ఒక లెసన్ ఉంది మాకు, ఇంగ్లీష్ లెసన్. ఇది తులిప్స్. ఇది లిల్లీ ఫ్యామిలీ. ఇది విషింగ్ ఫ్లవర్ అండి. ఛాన్సీ చెప్తుంది ఏం చేయాలో. ఇట్స్ ఎ విషింగ్ ఫ్లవర్. ఫస్ట్ వి హావ్ టు విష్, అండ్ దెన్ ఆల్ ద అదర్ వన్స్ ఫ్లై అవే ఇన్ ది న్యూ ప్లేస్. బై బై. సీ, ఐ విష్ సంథింగ్ అండ్ ఐ గెట్ ఇట్. దిస్ లుక్ లైక్ వి విష్ ఇన్ ద బర్త్డే కేక్. Then we go. Now all those flowers fly away and then grow into a new place. ఇది గ్రేప్ హ్యాసింత్. దీన్ని బొకెట్స్లో వాడతారు. దీని కలర్ యునిక్. బొకెట్లో ఇది ఉండటం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటుంది. పర్పుల్ కలర్ బ్లూ కలర్ ఎక్కువ కనపడతాయండి ఫ్లవర్స్. ఇది ఒక ఆకారంలో చేశారు చూడండి. తల, చేతులు, చేతులు ఒక బొకే, బాడీ, కాళ్ళు. ఇప్పటి వరకు గడ్డిలో ఉండే స్ప్రింగ్ ఫ్లవర్స్ని చూసారు. ఇక స్ప్రింగ్ ఫ్లవర్స్ని చెట్టు మీద ఉండేలా ఉంటుందో చూడండి. ఇది మ్యాగ్నోలియా స్ప్రింగ్ ఫ్లవర్స్ ట్రీ. ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి, చాలా బాగుంటుంది. చెట్టు మీద ఫ్లవర్స్ వచ్చేస్తుంది. ఇది చెర్రీ బ్లాసమ్ ట్రీ, స్ప్రింగ్ ఫ్లవర్ కూడా అంటారు. ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఎంత అందంగా ఉందో చూడండి. ఇది చెర్రీ బ్లాసమ్ అండి. ఇది పింక్ కలర్లో ఉంది.
రోసెస్ ఇండియన్ రోసెస్కి కొంచెం భిన్నంగా ఉంటాయి. ఆకులు వేరుగా ఉంటాయి, ముళ్ళులు ఉండవు. ఇది 6 అడుగుల వరకు పెరుగుతుంది. పువ్వు టెక్స్చర్ కూడా భిన్నంగా ఉంటుంది. ఇది వ్రీత్. ఇది కొన్ని పువ్వులతోనూ అలాగే కొన్ని ఫ్రూట్స్తోనూ చేస్తారు. రకరకాల ఫ్లవర్స్ వాటితో కలిపి చేస్తారు. ఇందులో అయితే మాకు నిమ్మకాయలు కనపడ్డాయి, అలాగే పైన్ ట్రీ అంటారు అంటే పైన్ ఫ్లవర్స్ ఉన్నాయి.